నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, ఒక టైంలో మనం డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్ని చూద్దాం. బాపు గారు అంటే ఒక అందమైన బొమ్మ, ఆ బొమ్మకు తగ్గట్టే హీరోయిన్ కూడా అంతే బొమ్మగా ఉండి. ఓకే, మనం ఆ సినిమాల్లో కూడా రొమాన్స్ చూడొచ్చు, మంచి రొమాన్స్, బట్ కుటుంబం అంతా కూర్చుని ఆహ్లాదకరంగా ఉండే రొమాన్స్ని చూడొచ్చు. సో ఒక అందమైన కథ. ఇంకా విశ్వనాథ్ గారిని తీసుకుంటే ఒక మంచి కథకు ఒక మంచి మ్యూజిక్ సాహిత్యాన్ని అందించి ఒక ఒక మంచి మెలోడీలోకి మనల్ని తీసుకెళ్లేలాంటి సినిమాలు. ఇంకా రాఘవేంద్రరావు గారు అంటారా, మిక్సప్ సినిమాలు మనం చూడొచ్చు, రైట్? ఇలాగా మనం డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్ని చూసాం. ఇప్పుడు సినిమాలు చూస్తుంటుంటే ఏదో ఒకే లైన్తో ఒకే కథతో ఇన్ని సినిమాలు వస్తున్నాయా అని ఒకటి, రైట్? జోనర్స్లో మ్యూజిక్లో కూడా అదే. ఇప్పుడు మనం డిఎస్పి గారిని తీసుకున్నాం అనుకోండి, అక్కడ వాయించిన బిట్టే ఎక్కడ కూడా వాయించారు అని చెప్తూ ఉంటాం. సో ఇలాగా పంతా మారిపోతూ ఉంది. ఇంక మరలా మనం అలాంటి డైరెక్టర్స్ని చూడలేమా, అలాంటి కథలు ఇక మన కళ్ళ ముందుకి రావు అంటారా, ఏం చెప్తారు? అంటే నేను వ్యక్తిగతంగా చెప్పాలంటే తెలుగు సినిమాకి నాలుగు దిక్కులు వీళ్ళని అభివర్ణించవచ్చు అన్నమాట. ఎవరిని? బాపు గారిని, విశ్వనాథ్ గారిని, రాఘవేంద్రరావుని, దాసరి నారాయణరావు గారిని, డిఫరెంట్ జోనర్ దాసరి, నాలుగు దిక్కులుగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఇందులో కామన్ థింగ్ ఒకటి ఉంది, నలుగురు కూడా వీళ్ళ తాలూకు అలవాట్లు చెప్తాను. మా గురువుగారు క్లాప్ కొట్టడం చేత కాదు ఆయనకి, అలాగే బాపు గారు కూడా క్లాప్ కొట్టడం చేత కాదు, ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయలేదు, అర్థమైందా? అలాగే కే విశ్వనాథ్ గారు కూడా క్లాపర్ కొట్టడం అట్లాంటి వ్యవహారాలు లేవు. ఎంతసేపు డైలాగు మాడ్యులేషను దీని మీద ఉండేవారు. తర్వాత ముఖ్యంగా రాఘవేంద్రరావు గారు, ఆయన గురించి నాకు ఎవరు చెప్పారంటే కమలాకర కామేశ్వరరావు గారు చెప్పారు. కమలాకర కామేశ్వరరావు గారు పాండవ వనవాసం అనే సినిమా తీస్తున్నప్పుడు రాఘవేంద్రరావు గారు జాయిన్ అయ్యారట. జాయిన్ అయ్యి పాత పద్ధతులు అన్నిటికీ కూడా స్వస్తి చెప్పేసి, అబ్బాయి తీయండి ఆ క్లాప్ కొట్టడాలు ఇవన్నీ తీయండి, ఇది మన కంటిన్యూటీ రాసుకోవడాలు, ఎడిటింగ్ కంటిన్యూటీ రాసుకోవడాలు, ఇవన్నీ ఎవడు పడ్డా మనం నో కంటిన్యూటీ, సినిమాను సినిమాలా చేద్దామని చెప్పేసి ఆ రోజుల్లో చిన్నపిల్లడిగా ఉంటుండగా కేఎస్ ప్రకాశరావు మీద, మన కమలాకర కామేశ్వరరావు గారి మీద ధ్వజం ఎత్తిన వ్యక్తి రాఘవేంద్రరావు అట. ఏంటి కంటిన్యూటీ రాసుకోవడం, బొమ్మలు వేసుకోవడం, క్లాప్ కొట్టుకోవడం నాకు వద్దు, నేను డైరెక్టర్ అయితే ఇవన్నీ పెట్టుకోను అని చెప్పాడు. డైరెక్ట్ అయిన తర్వాత క్లాప్ తీసాడు, క్లాప్ తీసేప్పమాట, క్లాప్ వద్దండి నెంబర్ ఇవ్వండి చాలు. కానీ జనరల్గా క్లాప్ కొట్టకుండా సినిమా లేదు కదా? లేదు, నెంబర్ ఇవ్వండి చాలు. ఇప్పుడు క్లాప్లే లేవు అసలు, నెంబర్ ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మామూలు వాళ్ళ అంతల ప్రకారంగా తీసుకెళ్ళిపోతారన్నమాట, అంతే. ఎడిటింగ్ నోట్స్ ఏదో రాస్తారు, ఆ నోట్స్ చాలు, చాలా తక్కువ. డిజిటల్ కొత్త ఎడిటింగ్ కదా, వాళ్ళు ఈజీగా చేసుకెళ్ళిపోతారన్నమాట. అయితే విషయం ఏంటంటే రాఘవేంద్రరావు గారు ఆ తరహా డైరెక్టరు, బాపు గారు అంటే బ్రెయిన్లో ఉన్నదంతా మొల్లపూడి వెంకటరమణ గారు అన్నమాట. అంటే బాపు గారు మొల్లపూడి వెంకటరమణ గారి తాలూకు బ్రెయిన్తో ఆలోచిస్తాడు. అంటే మొల్లపూడి వెంకటరావు గారు, వెంకటరమణ గారు సన్నివేశాలను ఏ విధంగా రక్తి కట్టిస్తారో ఆ విధంగా ఆయన తెర మీద చూపిస్తాడు. అదే, అందుకే బాపు గారు హీరోయిన్ని చూపించే విధానం చాలా వేరుగా ఉంటుంది అన్నమాట. ఎలా అన్నారంటే చక్క కళ్ళే కనిపిస్తాయి, ఎలా అన్నారంటే జస్ట్ ముక్కు పెదవులు అందం కనిపిస్తుంది. అంటే ఎలా ఒక షాట్ తీసినట్టయితే అంత అందంగా అమ్మాయిని చూపించగలుగుతాము, అమ్మాయిలో అంటే నిబిడీకృతమైనటువంటి అందాన్ని ఎలా చూపించాలి అంటే అందాలు అందరికీ ఉంటాయి, కానీ దాన్ని ఎలివేట్ చేసేవాళ్ళు ఒక బాపు గారు లాంటి వాళ్ళే ఎలివేట్ చేస్తారు. ఇప్పుడు సంగీత ఉంది, ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది, మరి బాపు గారి సినిమాల్లోనే అంత గొప్పగా అంత అందంగా ఎందుకు కనిపించిందంటే ఆ సంగీత కళ్ళు ఎలా చూపించాలో ఆయన తెలుసు, ఆ ముక్కు పెదవులు నవ్వు ఎలా చూపించాలో తను తెలుసు, పొడుగాటి జడ ఎంతవరకు వేలాడి తీస్తూ నడిపించాలో తెలుసు. అంటే అందాన్ని అసలు మనం ఎన్నిసార్లైనా చూడవచ్చు,
ఆ గొప్ప ప్రతిభ బాపు గారికి ఉంది కాబట్టి ఆయన సినిమాలని ఎగబడి చూశారు. అంతంత మేకప్లు కూడా ఉండవు, చాలా నేచురల్ గా చక్కగా హాయిగా మేకప్ లేకుండా నేచురల్ గా ఎలా ఉంటారో స్త్రీ పురుషులు అలాగే చూపించారు అన్నమాట. అలాగే వాణిశ్రీ లాంటి వ్యక్తిని కూడా ఘోరంత దీపంలో ఎంత అందంగా ఉంది, కాటుకు పెట్టాడు కూర్చోబెట్టాడు అంతే. శ్రీధరను వాణిశ్రీ ఆ తర్వాత మనం వాణిశ్రీ గారు కళ్ళు చూసినా ఎప్పుడు అంత అందంగా కనిపించలేదు బాపు గారి సినిమాలో. చాలా అందంగా చూపించారు అన్నమాట. ఇక్కడ మూడవ వ్యక్తి ఎవరంటే రాఘవేంద్రరావు గారు బాపు గారు తర్వాత విశ్వనాథ్ గారు. ఆ ఎస్తో ఒక అక్షరం మొదలైన సినిమాలు ఎవరు బిగినింగ్ వెరీ బిగినింగ్ సిరిసిరి మూవో వచ్చిందమ్మ. మరి ఏమనుకోని శుభ సంకల్పం ఆ సిరిసిరి మూవో వచ్చిందో సూపర్ జుమ్మంది నాదం అంటే ఇంకా తెలియలేదు అయిపోయిందన్నమాట. అంటే అక్కడ అక్కడ ఆయన పేరేం పేరు సజ్జిత్ రే అన్నమాట. అయ్యి బాబోయ్ సౌత్లో ఎంత అందగత్య ఉందా అని విశ్వనాథ్ గారికి ఒక అంటే మెసేజ్ పంపించాడు. అలాగే దాసరి నారాయణరావు గారికి కూడా ఆ సర్గం సినిమా చూసిన తర్వాత ఒక మెసేజ్ పంపించాడు. అంటే మన జయప్రద గురించి అంటే విశ్వనాథ్ గారి సినిమాలో మనం తొలినాళ్లలో మనం ఇది కూడా చూడొచ్చు, ఏదో ఒక లైక్ అంటే చెప్తారు ఏదో ఒక లోపాన్ని పెడతారు, అవును అయినా సరే సూపర్ డూపర్ హిట్ అయిపోతాయి. అంటే విశ్వనాథ్ గారి సినిమాలో ఏముంటుందంటే ఒక నృత్య ప్రధానంగా ఉన్న సినిమా, లేదా ఒక సంగీత ప్రధానంగా ఉన్న సినిమా, లేదా ఇప్పుడు స్వాతిముత్యం అభినయం ప్రధానంగా ఉన్న సినిమా, ఇలాగా ఒక ఏదైనా ఒక రసాన్ని తీసుకుంటే ఆ రసాన్ని పట్టుకొని పిండేసి జనాల్ని అంటే పవిత్రులను చేసేసి తరిచి ముద్దైపోతారన్నమాట. అంత గొప్ప దర్శకుడు విశ్వనాథ్ గారు. అండ్ మనము ఈ సినిమా కమల్ హాసన్ గారి సినిమా తీసుకుంటే స్వాతిముత్యం, స్వాతిముత్యం ఆ రోజుల్లో కూడా రెండో పెళ్లి అనేసరికి కాస్త వద్దు అన్నట్టుగా చూసే మనుషులే మనం మేబీ కదా ఆ రోజుల్లో కూడా. అవును, అలాంటిది రాధిక గారికి గుడిలో తాళి కట్టేస్తే వద్దు అనుకునే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేలాగా దాన్ని మళ్ళించిన వైన్, ఆ పెళ్లిని వద్దనుకున్న వాళ్ళు యాక్సెప్ట్ చేసేలాగా. తర్వాత ముఖ్యంగా వాడికేం తెలియదు, ఆ శృంగారం తెలీదు, ఫస్ట్ నైట్ అవ్వలేదు, అప్పచే చాకలి ఒక మడేలు వచ్చి అమ్మ ఎంతకాలం అలాగ ఉంటావమ్మా, ఈ పంతాలు పట్టింపులు ఎందుకమ్మా, సాంప్రదాయం చక్కగా పెళ్లి చేసుకున్నావు, బొట్టు పెట్టుకున్నావు, ఎంతో అందంగా ఉన్నావు, ఆ ఒక్క వెలితి కూడా లేకుండా పోయినట్టయితే చాలు పరిపూర్ణమైన తృప్తి నీకు ఉంటుందని చెప్తుంది. ఆ దాన్ని నారాయణ రెడ్డి గారి చేతి ఎంత బాగా పాట రాయించాడు, ఏదో ఈ ఆవిడ చెప్పుతుంటే చేసేలాగా. మనసు పరికి అంటే అది మనసు పరికి, మౌన రాగం అంటే మౌన రాగం, ఇలాగ ఈ పాట ఇలా కొనసాగిస్తూ వారిద్దరు కూడా చాలా అన్యోన్యమైన దాంపత్యం చేశారు అన్నది పాటలోనే మనకు చూపించేస్తాడు. ఎంత నేచురల్గా చూపిస్తారంటే అన్నీ కూడా ఆ శ్రీమూర్తి దగ్గరుండి చేసుకుంది, అమాయకుడు గనక తనలో కలుపుకుంది అనేటువంటి అర్థం వచ్చేలాగా వాళ్ళ పెర్ఫార్మెన్స్. హెడ్స్ ఆఫ్ విశ్వనాథ్ గారు, మళ్ళీ అలాంటి విశ్వనాథ్ గారిని చూడలేము. అప్పుడు అది ఆ సినిమే కదా ఆస్కార్కి వెళ్ళింది, కమల్ హాసన్కి తర్వాత ప్రైజ్ రాలేదనుకోండి. అది అయితే మూడవ వ్యక్తి విశ్వనాథ్ గారు. ఇంకా నాలుగవ వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఆయన పెద్ద ఫైర్ బ్రాండ్, ఆయన తొలి సినిమే తాత మనవడు. అంటే ఏమిటి, ఎవరైతే పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నారో, ఎవరైతే పేరెంట్స్కి ఏంటంటే దూరంగా ఉంచుతారో, అది మనవడు. ఒక మాట ఉంది, అయ్యా అయ్యా ఎందుకు పోయా అంటే వాడు అంటాడన్నమాట, మా తాతకు చేసిన ఆ మర్యాద రేపు నీకు చెయ్యాలి కదయ్య అంటాడు కొడుకు. ఆ ఒక్క బిట్టి మీద మొత్తం సినిమా అంతా తీసేసి ఓ రాజబాబు గారిని పెట్టి, అవును రాజబాబును, తర్వాత ఎవరు మన విజయ నిర్మల గారు, ఎస్వి రంగారావు గారేమో తాత, సత్యనారాయణ గారు కొడుకు, రాజసులోచన కోడలు. ఎంత బాగుందమ్మా సినిమా. అంటే మధ్యతరగతి జీవితాలు తీయడంలో దాసరి నారాయణరావు గారిని మించిన డైరెక్టర్ లేడు. అండ్ ఇంకొకటి, తొలి సినిమాతోనే మంచి కామెడీని హీరోగా చూపించారు. అవునవును అవునవును, అది పెద్ద సాహసం అని అనుకోవచ్చు ఆ రోజుల్లో. అవును సాహసమేనమ్మా, ఎవరికి వారే ఏమన్నా తీరే సినిమాలో కూడా రాజబాబుని హీరోగా చేశాడు. కనుక ఆయన గొప్పదనం ఏంటంటే
చిన్న సినిమాలు పెద్ద హిట్లు, స్వర్గం నరకం చిన్న సినిమా కొత్త వాళ్ళతో సినిమా ఎంత పెద్ద హిట్టు. స్వర్గం నరకం మన కాకినాడ సినిమా రోడ్లో అంతా పువ్వులు జరుపుకొని నడిపిస్తుంటే అక్కడ సూర్యకళా మందిర్లో 100 డేస్ ఫంక్షన్ అయింది, నేను వెళ్ళాను. ఎంత గొప్ప వైభవం! ఆ సినిమాని పిచ్చెక్కిపోతుండేవారు. ఆ స్వర్గం నరకం సినిమాలో ఆచార్య క్యారెక్టర్ దాసరి గారు వేసి చీటికి మాటికి జనంలో వచ్చి ఫినిష్ అనే మాట వచ్చేదన్నమాట. అది పెద్ద హిట్ అయిపోయింది ఆ సినిమా. అలాంటి మంచి మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంటే అట్లాంటి మంచి మంచి డైరెక్టర్స్ రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దర్శకత్వం అంటే చాలా గొప్ప విలువైన జాబ్ కనుక ఒక సినిమా చేసి 2వ సినిమాకి డైరెక్షన్ చేసే ఆలోచన పెట్టుకోకండి. మీరు 10 కాలాల పాటు నిలబడాలనే మేము కోరుకుంటున్నాం కనుక దయచేసి మంచి ప్రతిభ గల డైరెక్టర్స్ తెలుగు ఫీల్డ్కి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.